నేడు కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఉండనుంది. మధ్యాహ్నం 12 గంటలకు గుర్మిట్కట్ లో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. అలాగే ఖర్గేతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు సేడం కాంగ్రెస్ సభకు హాజరు కానున్నారు. అలాగే ప్రియాంకతో కలిసి ప్రచార సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గుర్మిట్కట్ లో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. అలాగే ఖర్గేతో కలిసి ప్రచారంలో పాల్గొనబోతున్నారు రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు సేడంలో కాంగ్రెస్ సభకు హాజరు కానున్నారు. ప్రియాంకతో కలిసి ప్రచార సభలో పాల్గొననున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేడు కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గుర్మిట్కట్ లో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. ఖర్గేతో కలిసి ప్రచారంలో పాల్గొనబోతున్నారు రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు సేడంలో కాంగ్రెస్ సభకు హాజరు కాబోతున్నారు. అలాగే ప్రియాంకతో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు రేవంత్. నేడు కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గుర్మిట్కట్ లో కాంగ్రెస్ సభ జరగనుంది. అలాగే ఖర్గేతో కలిసి ప్రచారంలో పాల్గొనబోతున్నారు రేవంత్. అయితే రేవంత్ కర్ణాటకలో నిర్వహించబోయే ఎన్నికల ప్రచారంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. మేరకు పూర్తయిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో గతంలో బెంగళూరు సౌత్ కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా కర్ణాటక వెళ్ళి ప్రచారం చేయనున్నారు. ఇటీవల కేరళ, మహారాష్ట్ర వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే దక్షిణాదిలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఏపీలో కూడా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని తానే వ్యవహరిస్తున్నారు టీడీపీ అధ్యక్షుడిగా. ఈ నేపథ్యంలోనే ఇటు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి వయనాడ్ కూడా వెళ్ళి అనే ప్రచారం నిర్వహించినట్టు పడుతుంది. ఎందుకంటే జాతీయ ఏదైతే స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారో సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్నిటికీ అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కీలకంగా ఆయన ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ విధానం ఎండగడుతూ ప్రజల్లోకి కాంగ్రెస్ బలంగా తీసుకెళ్తున్నారని చెప్పి హైకమాండ్ భావిస్తున్న నేపథ్యంలో తన ప్రచారాన్ని వినియోగించుకోవాలి. ప్రజల్లోకి ఆయన పెద్ద మాటలు బలంగా వెళ్తున్నాయి కాబట్టి సక్సెస్ పరంగా ప్రజల్లోకి సూటుగా మాటలు వెళ్తున్నాయి కాబట్టి తన నాయకుడు కావాలన్నట్టు కాంగ్రెస్ స్థానం భావించి అన్ని రాష్ట్రాలలో ఆ ప్రచారం చేసేందుకు ఆగ్రహించింది. ఈ నేపథ్యంలోనే విస్తృతంగా పార్టీ సేవలు వినియోగించుకుంటున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బెంగళూరు కర్ణాటక వెళ్ళి ఉన్నారు. పలు చోట్ల ప్రచారం నిర్వహించనున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఆయన ఫోర్త్ ఎలక్షన్ జరగాల్సి ఉంది, థర్డ్ ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి
రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.